సినిమాలనే నేను చేసుకుంటూ వెళ్ళాను. ఒక 22-23 ఏళ్ల వరకు నాకు వీటి చనిపోయింది నా జీవితం అంతా. చదువు వదిలేశాను, ఎంతసేపు ఏం చేయాలి, దేనికి వెళ్ళాలి, దేని మీద పోరాటం చేయాలి. మామయ్య అనుకున్నాడు వీడిని ఇలాగ వదిలేస్తే వీడు ఏమైపోతాడో తెలియదు అని చెప్పి. నన్ను ఒకరోజు అసలు నీకు ఏం అవ్వాలో నీకు ఐడియా ఉందా, నాకు తెలియదని చెప్పాడు. నాకు ఉన్నదాన్ని ఏదో చెప్పాలనుకుంటే నీకు సరైన ఆలోచన ఏంటి, నువ్వు ఏం చేద్దావాలి, ఎలా చేద్దామంటే నేను వదిలేశాను. ఇక నేను అనుకున్నాను పనికిరాని ఈ సమాజ సేవకి అని చెప్పి యోగ మార్గం తెలిపాను. అంటే నేను 10వ తరగతిలో ఎప్పుడో ఒక యోగి ఆత్మకథ చదివి అక్కడి నుంచి సమాజాన్ని మనం బాగు చేయలేము. ఎందుకు భగవంతుడి మార్గంలోకి వెళ్ళిపోదామని చెప్పి నేను క్రియాయోగ మార్గంలోకి వెళ్ళిపోయి తిరుపతిలో ఉండేవాడు చాలా కాలం. ఇలాగే గడ్డం పెంచుకోను ఇలాగా. అంటే నాకు ఆ రోజుకి నా కోరికనే నాకేమనిపించిన డబ్బులు సంపాదించాలనేది, పేరు సంపాదించాలనేది. ఒకరోజు మా అన్నకి పిలిచి అడిగాడు, ఇవి కనిపించట్లేదు ఇంకో సంవత్సరం నా నుంచి ఏమైపోయాడు అంటే వీడు ఆ సినిమాలు అన్ని పట్టి తిరుగుతావాలని ఏమైపోయి తెలియదు అంటే ఒకరోజు నేను కనిపించాను మా అన్నయ్య. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే నాకు ఈ ప్రపంచం సంబంధం లేకునే నేను ఇక్కడ కూర్చుంటే నా కోపం వచ్చేస్తుంది, నేనేం చేయలేకపోతాను, నా పట్టుకోవడం నేను భగవంతుడి మార్గం వెళ్ళిపోతున్నాను అని చెప్పాను. మా అన్నయ్య అన్నారు చాలా కథలు చెప్పారు అప్పుడు మా అన్నయ్యకి, అసలు మా పద్ధతి ఏంటి, సమాజం ఎలా ఉండాలి, ఇవి చెప్తే నీకేంటో నీకు చెల్లించలేండి అన్నయ్య అంటాడు. డబ్బులు సంపాదించుకోవడం నీకు ఇంట్లో ఎవరు పోషించక్కర్లేదు, నీగా ఎవరి బాధ్యత లేదు, తల్లి చెల్లెలు తండ్రులు బాధ్యత లేదు నీకు. నువ్వు ఎన్ని కథలని చెప్తావు అంటే నాకు అనిపించింది నేను మనస్ఫూర్తిగా నాకు ఏ కోరిక లేదని అన్నయ్య చెప్పాలనుకున్నా రోజు. కానీ నేను నమ్మించడానికి ప్రయత్నం చేశాను. ఆయన అన్నాడు, ఓ పని చేయాలి నువ్వు ఏదైనా సాధించి వదులుకోవడానికి చాలా ఉంది అప్పుడు ఈ కథలు చెప్పినప్పుడు నమ్ముతాను నేను. మా అన్నయ్య ఒక పాయింట్ ప్రూవ్ చేయాలి, నేను అలాంటి వాడిని కాదండి. ఇంకా తప్పనిసరిగా తీసుకొని నన్ను ఎక్కడ తిరుపతిలో ఉండాలని తీసుకొచ్చాను విశాఖపట్నంలో పడేసారు యాక్టింగ్ నేర్చుకోవాలి. ఆ విశాఖపట్నం అంటే ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నం నాకు చాలా ముఖ్యమైనది విజయానికి చెప్పింది. ఎందుకంటే నాకు మిమ్మల్ని రోజున ముందు నిలబెట్టింది మీరు. నాకు ఎంత ప్రయాణించింది నా విశాఖపట్నమే. దాంట్లో నా గురువు సత్యానంద్ గారు నాకు నేర్పిస్తే నేను నటనలో ఓనాలని చూపుతున్నాను విశాఖపట్నం. కొన్ని ఆయన కొన్ని విశాఖపట్నంలో కొన్ని ఆ గురువు గారు నాట్యం నేర్పించచ్చు కదా. కాదు ఆయన రాసే నాటికలన్నీ చెప్పి చేయించే నాటికలన్నీ సామాజిక స్పృహలో నాటికలు. ఆయన కుటుంబం మీద కూడా దాడి జరిగితే ఆ పాలక వర్గాలు చేసిన దౌర్జన్యం దాడి ఆ స్థాయి వ్యక్తి మీద కూడా జరిగితే ఇక సామాన్యుడు ఎలా పంచుతారు, ఇక మౌలం ఎలా పంచుతారు. మన వెనక ముఖ్యమంత్రులు లేరు, మన వెనక డబ్బున్న వ్యక్తులు లేరు. అరే కష్టపడి సంపాదించుకున్నాం, కష్టపడి పైకి వచ్చాం, చిన్న కుటుంబాల నుంచి వచ్చాం, మధ్య దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చాం. ఎదిగితే మీరు భయంతో ఇలా దాడులు చేసి చంపేస్తాను, బెదిరిస్తానంటే నాకు నిజంగా చాలా చాలా కోపం వచ్చింది. చిరంజీవి గారు పెద్ద నాకు విసుగు వచ్చి ఒకటే చెప్పాను మా ఇంట్లో, మీరు వెళ్తారు రాజకీయాలకు నన్ను వెళ్ళిపోమంటారు. నేను అనుకున్నా యోగ మార్గానికి వెళ్ళగలను, దేవుడు నేను దేవుడిని చేరగలను, కానీ సమస్య తీరమే. నా ఒక్కడికి ముక్తి సరిపోతా స్వామి, సాయంత్రం సరిపోతా, అందరూ ఆకుతో బాధపడతా ఉంటే, అందరూ ఎడుపు నేడుస్తూ ఉంటే నాకు అలాంటి భగవంతుడు కూడా నాకు అవసరం లేదు. వదిలేసాను ఆ రోజు విసుగొచ్చింది. ఆ రోజున అరే ఇంత స్థాయి వ్యక్తుల మీద కూడా మీరందరూ కలిపి పసిపిడ్డల మీద మీరు దారుణం చేస్తా అన్యాయంగా ఉందని నాకు అనిపించింది. మీకు ఇప్పుడు కానీ ఎదురు తిరగకపోతే ఇంకెప్పుడు నేను మనకి నేను చెప్పే నీతులు కానీ ధర్మం కానీ పనికి మానేవని చెప్పి ఆ రోజు నేను ఒకటే అనుకున్నాను. మా అన్నయ్య నాకు ఒక రివాల్వర్ కొనిచ్చారు. అది దేని కొనిచ్చారంటే వీడికున్న కోపంతో తీవ్రవాద ఉద్యమాలకు వెళ్ళిపోతాడు, వీడి ఒక తుపాకీ కొలిస్తే ఈ వ్యక్తి ఆగిపోతాడని అనుకున్నాను. యాక్చువల్గా మా అన్నయ్య గారికి నేను అలా చెప్పలేకపోయాను. నా ఆవేదన నా ఆవేశం అన్యాయం లేదు కానీ తుపాకీ సొంతం చేసుకున్న కోరిక వివరించలేకపోయాను. ప్రజాక్షేమం కోసం కోరే భువనగిరి చంద్రశేఖర్ లాంటి పాప ఆయన చనిపోయారు క్యాన్సర్తో, అలాంటి మేధావులు లేదా అన్న నీకోసం మీరు మేము ప్రాణం వచ్చేస్తామని చెప్పి మన జన సైనికులు ఆలోచన. మిగతా వాళ్ళ సందేహాలు ఇప్పుడు తెలివితక్కువ వ్యక్తి ఆవేశపడు అంటారు. ఆవేశం ఎవరుకుంటుంది, కడుపు మండి అన్యాయం చూస్తామంటే ఆవేశం శాంతం ఉంటుందా, నవ్వుంటుందా, తిన్నావు
శాంతంగా మాట్లాడతాం. మీరు వేల కోట్లు డబ్బులు తప్పేసిన తర్వాత ఇంకా శాంతం శాంతం అనొచ్చు. మాకు అలా శాంతాలు కడుపు మండుతుంది, మాకు ఇక్కడ అన్యాయం చేస్తుంది.